కొందరు అంటారు మ్యామ్ మేమైతే బేకరీ ప్రోడక్ట్స్ ఏం తినము, చక్కెర కూడా వాడము, అంతగా స్వీట్స్ ఏం పెద్దగా చేసుకొని తినేది లేదు, రోజు ఇంట్లోనే మామూలుగా ఆహారం వండుకొని తింటున్నాం, కానీ మాకు కూడా రోగం వచ్చిందే, షుగర్ వచ్చిందే, బీపీ వచ్చిందే, ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. మీరు ఇదంతా సార్ చెప్పారు, సరే షుగర్ నుంచి గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది, మైదా నుంచి కూడా మా ప్యాంక్రియాస్ డ్యామేజ్ కావచ్చు, మేము ఇవేమి తినము, ఇంట్లో చక్కగా అన్నము చారు చేసుకుంటాం, పప్పు చేసుకుంటాం తింటున్నాము, రోజు లేకుంటే చపాతీలు చేసుకుని తింటున్నాము, మామూలుగా ఉప్మా ఇడ్లీ చేసుకొని తింటున్నాము, అయినా రోగాలు వస్తున్నాయే అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. సో దానికి ఆన్సర్ ఏంటంటే, అందరూ ప్రపంచం అంతా సెలెక్ట్ చేసుకొని ముఖ్యంగా వాడుతున్న గ్రెయిన్స్, అంటే మెయిన్ కార్బోహైడ్రేట్ సోర్స్ ఏంటి, వీట్ ఆర్ రైస్. వేరే వేరే రూపాలు, వేరే వేరే పేర్లు. మీరు చైనాకి వెళ్తే గోధుమలు కానీ బియ్యంతో కానీ నూడిల్స్గా చేసుకొని నూడిల్స్ తింటారు, అదే మీరు యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే గోధుమలతో బ్రెడ్గా చేసుకొని తింటారు, ఇటలీకి వెళ్తే పాస్తాగా చేసుకొని తింటున్నారు, మన సౌత్ ఇండియాలో అయితే ఇడ్లీలు దోశలు పులిహోరగా తింటున్నాము, వాళ్ళ వైపు ఇంకా నార్త్ ఇండియా వైపు వెళ్తే పరాఠాలు కుల్చాలు అలా చపాతీలు అలా వాడుతున్నాము. బట్ ముఖ్యంగా మొత్తం కన్సిడర్ చేసినప్పుడు ఈ రెండు ధాన్యాలే గోధుమలు బియ్యముల్ని వేరే వేరే రూపాల్లో మేము వాడుతున్నాం. కానీ జరిగిన తప్పు ఏంటంటే, ఈ రెండు ధాన్యాలు మనిషిడి ఈ మెషిన్కి సరి అయిన ఆహారము కానే కాదు. నేను ఇలా అన్న వెంటనే మీరు ఏమని అడగాలి, ఎందుకు అనేది, ఏం తినాలి నెక్స్ట్, ఫస్ట్ ఎందుకు, ఎలా చెప్తారు మీరు అనేది ప్రశ్న వస్తుంది. సో నేను చెప్పినట్టు మన ఆహారం తిన్నప్పుడు లాస్ట్లో ఏం రావాలి, రక్తానికి గ్లూకోజ్ అనేది రావాలి. కానీ ఈ గ్లూకోజ్ మనకి ఎలా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి, అంటే మనకు అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నంత రక్తంలో ఉండాలి, అది ఎప్పుడు ఎక్కువ ఉండకూడదు, తక్కువ కూడా కాకూడదు. బియ్యము గోధుమలు తిన్నప్పుడు దీంట్లో ఉండే కార్బోహైడ్రేట్ ఎలాంటిది అంటే, దీంతో ఫైబర్ అనేది లేనే లేదు, పీచు పదార్థం అనేది లేదు, ఇది ప్యూర్ కార్బోహైడ్రేట్ ఉంది. ఉండే కొంచెం ఫైబర్ని కూడా నేనేం చెప్పాను, గోధుమల్లో అయితే పాలిష్ చేసేసి బియ్యంలో పాలిష్ చేసేసి తెల్లగా చేసుకొని తింటున్నాం, ఉండేదే చాలా తక్కువ. బియ్యంలో ఎంత ఉంది, 0.2% ఫైబర్ ఉంది. ఏది మీరు మొత్తం ఎర్ర బియ్యం తిని రెడ్ రైస్ బ్రౌన్ రైస్ అని అందరూ చాలా హెల్దీ అనుకొని వాడుతున్నారు, దాంట్లో కూడా ఉండేది ఓన్లీ 0.2% ఫైబర్. అదే మామూలుగా వాడే వైట్ రైస్లో అయితే 0% ఫైబర్. తీసుకుంటే మన జవారి గోధుమలు, అంటే భారతదేశంలో నాటి గోధుమలు తీసుకుంటే దాంట్లో 1.2% ఫైబర్ ఉండింది, కానీ ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ చేసి ఇలా చేసి అలా చేసి ఏమైంది, వి హ్యావ్ ఫర్ ప్రాక్టికల్ పర్పసెస్ నో ఫైబర్ అట్ ఆల్. సో పీచు పదార్థం లేని దానివల్ల ఏమవుతుంది, దాంట్లో ఉండే పిష్ట పదార్థం కార్బోహైడ్రేట్ అంతా మీరు తిన్న తర్వాత ఓన్లీ 30 మినిట్స్ లోపల మొత్తము గ్లూకోజ్గా మారి ఒకేసారి మీ రక్తం లోపలికి వచ్చేస్తుంది. సో లెట్స్ సే ఇఫ్ యు ఆర్ డ్రాయింగ్ అ గ్రాఫ్ ఇన్ 30 మినిట్స్ ఇట్ సెల్ఫ్, ఇదేమిది గ్లూకోజ్ లెవెల్ ఇన్ ద బ్లడ్ సడన్గా స్పైక్ అవుతుంది. సైంటిఫిక్గా చూస్తే దిస్ ఇస్ ద రీజన్ వై వీట్ అండ్ రైస్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద మెయిన్ స్టేపుల్ గ్రెయిన్స్ ఆఫ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్.